అందరికీ నమస్కారం అండి తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనం కొడుకుల కోసం ఎదురు చూసి చూసి చివరకు వారు రాకపోవడంతో ఆ తల్లిదండ్రులు తీసుకున్న ఊహించని నిర్ణయం ఏమిటి అనేది ఈ కథ ద్వారా మనం విందామండి మరైతే ఈ కథను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు మరి కథలోకి వెళ్ళిపోదామా అసుర సంధ్య వేళ ఆకాశం మేఘావృతమై ఉంది గుడిసెలో నుండి నడవలేక కష్టపడుతూ నెమ్మదిగా బయటకు వచ్చి తూలి పడబోయాడు రామారావు అంత ధీమాతో వెళ్ళొద్దన్నానా ఎంతైనా నీ మొండితనం నీదే వయసు మీరుతోంది మనసు ఎంత కుర్రతనంగా ఆలోచించినా శరీరం ముడతలు పడుతూనే ఉంటుంది గుర్తుంచుకో అయినా పైన మబ్బులు కమ్ముతూ ఉంటే ఆరు బయట కూర్చోవలసిన అవసరం ఉందా అంటూ ములక మంచం తెచ్చి బయట ఖాళీ స్థలంలో వేసింది లక్ష్మి ఈ మబ్బులకే భయపడితే ఎలా లక్ష్మి మన జీవితంలోని మబ్బుల కంటే ఎక్కువ ఏమిటి కాస్త వర్షం కురిస్తే అవి పోతాయి కానీ ఎప్పటికైనా మన జీవితాలలో మబ్బులు పోయి నీలాకాశం కనిపిస్తుందంటావా మబ్బులు పోవడం అని వ్యంగ్యంగా నవ్వి ఆశకు అంతుండాలి అంటూ గుడిసెలోకి వెళ్ళిపోయింది లక్ష్మి కాస్త ప్రయాసతో నులక మంచం మీద కూర్చున్నాడు రామారావు రామారావు లక్ష్మి చదువుకున్నది పదో తరగతే కానీ ఆ తర్వాత వారిని వీరిని అడిగి ఎన్నో పుస్తకాలు చదివారు జన్మకు తల్లిదండ్రులు పునాది వేస్తే అనుభవాలు జీవితానికి పునాది వేశాయి ఎవరు ఏం చెప్పినా వినేవారు నేర్చుకునేవారు అసుర సంధ్యని చీకటి కమ్ముకుంటుంది మేఘాలు పలచన పడి ఆకాశంలో నదీ ప్రవాహంలా మరో మజిలి వైపు సాగిపోతున్నాయి అక్కడక్కడ నీలాకాశం తొంగి చూస్తుంది ఏం రామయ్య ఎలా ఉన్నావు ఈ మధ్య నీకు ఒంట్లో బాగలేదని తెలిసింది కొలాసాగా ఉన్నావా అడిగాడు వేణుగోపాలరావు ఆయన గుడిసె పక్కనే ఉన్న అపార్ట్మెంట్లో ఉంటాడు వేణుగోపాలరావు పర్లేదు బాబయ్యా మీ అందరి ఆశీస్సులు ఉన్నాయి కదా పిల్లలు వచ్చారా చూడ్డానికి అడిగాడు రేపో మాపో వస్తారనే అనుకుంటున్నాను అన్నాడు రామయ్య పిల్లల్ని ఆయన ముందు కించపరచలేక వేణుగోపాలరావు నిష్క్రమించగానే వారిద్దరు సంభాషణ విన్న లక్ష్మి గుడిసిలో నుంచి బయటకు వచ్చి ఆయనతో ఏం చెప్తున్నావు పిల్లలు వస్తారనా పిల్లలు వస్తారని వాళ్ళు నిన్ను ఉద్ధరిస్తారని ఇంకా అనుకుంటున్నావా నాడు బిడ్డలు గాని గడ్డాలు వచ్చిన తర్వాత బిడ్డలా అంది అసహనంగా అది కాదే లక్ష్మి ఎంత కష్టపడ్డం మనం తిన్నా తినకపోయినా వాళ్ళకి చేయగలిగినంత చేశాం ఈ రోజున వాళ్ళు అలా వాళ్ళ కాళ్ళ మీద నిలబడగలిగారంటే అది మన కష్టం ఫలితం కాదంటావా అన్నాడు పిల్లల్ని కన్న తర్వాత వాళ్ళకి తిండి పెట్టడం చదివించడం మన బాధ్యత అంతేకాని మనం చేశాం కాబట్టి వాళ్ళు మనకు కృతజ్ఞులే ఉండాలంటే అది వ్యాపారం సంవత్సరాల తరబడి చూరులో చూస్తూనే ఉన్నాం కదా గొడ్లు పొదిగి పిల్లలు కాగానే తల్లి ఆహారం తెచ్చి నోట్లో నోరు పెట్టి మరీ తినిపిస్తుంది వాటికి కాస్త రెక్కలు రాగానే వెనక ముందు ఆలోచించకుండా వాటిని బయటకు తరిమేస్తుంది క్రింద వరకు ఎగిరాయా క్రింద పడ్డాయా అని ఆలోచించవు అవి ఏ తీరానికో ఎగిరిపోతాయి తల్లిదండ్రుల్ని మర్చిపోతాయి అంది లక్ష్మి నువ్వు చెప్పేది నిజమే అవి జంతువులు వాటికి బహుబంధాలు ఉండవు మన మానవులం మనకి వివేకము విచక్షణ ప్రేమానుబంధాలు ఉంటాయి వయసు పెరిగిన తర్వాత కాలు కుంటిదైనా కన్ను గుడ్డిదైనా పిల్లల మీద ఆధారపడతాం చిన్నప్పుడు గోరుముద్దలు తినిపించి బుజ్జగించి పిల్లల కడుపు నిండేలా చూసావు నాకు ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా వాళ్ళ చిలిపి అల్లర్లు ఆటలు గుర్తుకొస్తూనే ఉన్నాయి అవన్నీ వాళ్ళు మర్చిపోవచ్చు కానీ నువ్వు తొమ్మిది నెలలు భారం మోసిన కన్న తల్లివి కన్న తల్లి ప్రేమని మించింది మరొకటి ప్రపంచంలో లేదంటారు ఆ విషయం నీకు తెలీదా అన్నాడు ఎన్ని రాత్రిళ్ళు పగళ్ళు మనం తిండిని త్యాగం చేశాం వాళ్ళు మనల్ని ఉద్ధరిస్తారని కాదు కనీసం అవసాన దశలో ఒక ధరికి చేరుస్తారని కానీ ఏ లాభం వాళ్ళ స్వార్థం ముందు మన ప్రేమ అభిమానం పిపీలకాల లాంటివి అందుకే వాళ్ళ గురించి ఆలోచించడం మానేసి మనం మన జీవిత చర్మాంకంలో మనం ఎలా గడపాలో నిర్ణయించుకుంటే మంచిది నువ్వన్నట్లు నేను తల్లినే కాని పిల్లల స్వార్థం ముందు తల్లి ప్రేమ ముసుగేసుకొని నిద్రపోయింది అంటూ విసివిసా నడిచి వెళ్ళిపోయింది సుబ్బారావు రోడ్డు మీద నిలబడి గుడిసె వైపు చూశాడు ఆరు సంవత్సరాల క్రితం వచ్చినప్పటికీ ఇప్పటికీ చుట్టుపక్కల ఊహకందరిని మార్పు కనిపిస్తుంది సుమారు వంద గజాల స్థలం రేపో మాపో కూలిపోవడానికి ఉధృతమైన గాలులు వీస్తే ఎగిరిపోవడానికి సిద్ధంగా ఉన్న గుడిస దడిలా నాటిన కంప చెట్లు ఆకులు రాలిపోయి మనిషి దూరడానికి వీలుగా ఆ కంపలకొన్న కంతలు చుట్టూ ఉన్న ఆకాశ హర్షాల మధ్య దిష్టి చుక్కలా ఉంది ఆ గుడిస నువ్వెప్పుడొచ్చావు స్వరం వినగానే వెనక్కి తిరిగి చూశాడు సుబ్బారావు ఎదురుగా తమ్ముడు నారాయణ ఉదయం నుంచి వెతుకుతూ ఉంటే ఇప్పటికి మన గుడిసె గుర్తుపట్టగలిగాను అన్నాడు సుబ్బారావు నేను అంతే ఊరు చాలా మారిపోయింది కదా నీకెలా తెలిసింది అమ్మా నాన్న కనపడ్డం లేదని అన్నాడు నారాయణ మన చిన్నప్పుడు మనతో కలిసి చదువుకునేవాడు రమణ గుర్తున్నాడా తలూపాడు నారాయణ గుర్తున్నాడన్నట్టు ఆ రమణే అడపాదడపా వచ్చి అమ్మా నాన్నల్ని చూసి వెళుతూ ఉండేవాడట మొన్న ఆ మధ్య వస్తే ఇద్దరూ కనబడలేదని ఇరుగు పొరుగు ఇళ్లలో విచారిస్తే అకస్మాత్తుగా కనపడకుండా వెళ్ళిపోయారని చెప్పారట రమణ వెంటనే నాకు ఫోన్ చేసి చెప్పాడు పని ఒత్తిడిలో ఉండి వెంటనే రాలేకపోయాను అన్నాడు సుబ్బారావు నాకు కూడా తనే చెప్పాడు పైగా ఈ మధ్య నాన్నకు మతిస్థిమితం కూడా ఉండడం లేదన్నాడు ఎక్కడికి వెళ్ళి ఉంటారంటావు అడిగాడు నారాయణ ఆ ఏముంది ఏ తీర్థయాత్రలకు వెళ్ళి ఉండొచ్చు కదా అయినా మతిస్థిమితం లేని వాళ్ళు ఎక్కడికి వెళతారని ఊహిస్తాం ఎక్కడని వెతుకుతాం పోలీస్ కంప్లైంట్ ఇద్దాం మన ప్రయత్నం మనం చేద్దాం ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం ఇక్కడ గజం సుమారు ఎంత ఉండొచ్చునంటావు అన్నాడు సుబ్బారావు మనం ఊహించినంతగా మారిపోయింది ఈ ప్రదేశం నేను ఉదయం ఈ స్థలం కోసం విచారించేటప్పుడే అడిగాను సుమారు గజం ముప్పై ముప్పై ఐదు వేలు దాకా ఉండొచ్చన్నారు అంటే దాదాపు నలభై లక్షలు పైనే ఇద్దరి మనసుల్లో ఒకటే భావన ఎదుటివాడు ఎందుకొచ్చాడా అని వారసత్వపు పట్టా కోసం ఒకళ్ళకి తెలియకుండా మరొకళ్ళు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు పైకి తెలియకుండా రామయ్య వడ్రంగి మేస్త్రి పదో క్లాస్ వరకు చదువుకున్నాడు చదువుకునే రోజుల్లోని వృత్తిలో తండ్రికి సహాయపడుతూ ఆ వడ్రంగి పనులోని స్థిరపడిపోయాడు క్రమంగా తన మంచితనానికి నేరపరితనం తోడయ్యేసరికి వృత్తిలో నిలదొక్కుకోగలిగాడు ఆ ఊరు వచ్చేసరికి ఇద్దరు కొడుకులు ఇద్దరిని మున్సిపల్ స్కూల్స్లో జాయిన్ చేసి చదివించాడు కొడుకులు డిగ్రీ చదివే సమయానికి ఊరికి దూరంగా తక్కువ ఖరీదులో వంద గజాల స్థలం అమ్మకానికి వచ్చింది మరో సంవత్సరంలో పిల్లలు చదువులు పూర్తయి ఉద్యోగాలలో చేరి చేదోడు వాదోడుగా ఉంటారనే ఉద్దేశంతో తెలిసిన వాళ్ల దగ్గర అప్పు చేసి స్థలం కొన్నాడు భార్య లక్ష్మికి మాత్రం అప్పు చేయడం ఇష్టం లేదు మన దగ్గర ఉంటే కొనుక్కోవాలి గాని అప్పు చేసి కొనవలసినంత అవసరం ఉందంటావా అయినా పిల్లలు ఇస్తారనే ధీమా ఏమిటి రేపటి వేళ పిల్లల మీద ఆధారపడ్డం వాళ్ళు ఇవ్వకపోతే బాధపడ్డం ఎందుకు ఇదంతా అని గొడవ చేసింది తక్కువ ఖరీదులో వస్తుంది వయసు మీరిన తర్వాత మనం చిన్న పాకలో ఉండి కలో గంజో తాగుతూ మన బ్రతుకులు మనం బ్రతకొచ్చు రేపు నేను పోయినా నీకు ఓ ఆధారం ఉంటుంది కదా ఆలోచించు పుణ్యాత్ముడు దయతలిచి తక్కువ వడ్డీకి అప్పు ఇచ్చాడు అంటూ భార్యని ఒప్పించాడు చదువు పూర్తయ్యి పిల్లలిద్దరికీ ఉద్యోగాలు వచ్చాయి ఇద్దరూ చిరక ఊళ్ళో స్థిరపడ్డారు ఉద్యోగాలు రాగానే వాళ్లే నచ్చిన అమ్మాయిల్ని పెళ్ళు కూడా చేసుకున్నారు రామయ్య లక్ష్మి అందుకు ఎలాంటి అభ్యంతరం పెట్టలేదు వయసు పెరిగే కొద్దీ రామారావు ఎక్కువ పని చేయలేకపోయేవాడు అతడికి అప్పు తీర్చడం కష్టమైపోయేది ఏనాటికైనా పిల్లలు వస్తారని మనవలు మనవరాళ్లతో ఇల్లు కలకలలాడుతుందని ఎంతో సంబరపడ్డాడు రెండు మూడు సార్లు వాళ్ళని రమ్మని అడిగేసరికి ఆ తర్వాత నుంచి ఇంటికి రావడమే మానేశారు వాళ్ళు ఆ పరిస్థితి తల్లిదండ్రులకి ఓ దుగ్ధ క్రమంగా ఊరు అభివృద్ధి చెందింది స్థలం చుట్టూ ఆకాశ హర్షాలు వచ్చాయి కొండల నడుమ కొనములా ఉండిపోయింది రామయ్య స్థలం పిల్లల్ని అడగడం కంటే తను కూడా కష్టపడి సంపాదించి అప్పు తెరచడమే మంచిదన్న ఉద్దేశంతో లక్ష్మి పక్కనే ఉన్న ఎళ్లలో పనికి కుదిరింది రామారావు ఆమెను వద్దని వారించాడు చూడయ్యా ఆనాడే చెప్పాను మనం తీర్చుకోగలిగితేనే అప్పు చేయాలని నువ్వేమో పిల్లల మీద ఆధారపడ్డావు అయినా సమయం మించిపోలేదు నా రెక్కల్లో ఇంకా బలం ఉంది కష్టపడి త్వరగా అప్పు తీర్చేద్దాం అని దృఢ సంకల్పంతో పనిచేసింది అప్పు తీరిపోయింది రామారావు శరీరం వయసుకు మించిన స్థాయిలో పటుత్వం కోల్పోవడం మొదలైంది చిన్నప్పటి నుంచి కాయకష్టం కష్టం పిల్లల చదువులతో శ్రమ శారీరక మానసిక ఒత్తిడి రామారావు మీద మరింత ప్రభావం చూపాయి ఒకరోజు తెల్లవారుజామున ఏడుపు ఎక్కిళ్ళు వినపడేసరికి లక్ష్మి లేచి చూసేసరికి రామయ్య మంచంలో పడుకుని ఏడుస్తున్నాడు ఎందుకు అర్థం కాలేదు దగ్గరకు వెళ్ళి ఏమైందయ్యా అంది తల నిమురుతూ లక్ష్మి నాకేదో అయిపోతోందే ఎంత ప్రయత్నం చేసినా కుడికాలు చెయ్యి కదులుతున్నట్టు లేదు గాలిలో తేలిపోతున్నట్లుగా ఉన్నాయి పక్షవాతం వచ్చిందేమో నాకేదైనా అయితే నువ్వు నువ్వు అంటూ భోరుమన్నాడు లక్ష్మి స్థాణువులా నిలబడిపోయింది కాసేపటికి తేరుకొని తను పనిచేస్తున్న ఇంట్లో మనుషుల సహాయంతో రామయ్యను తీసుకెళ్లి ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చింది ఒకవైపు ఎల్లల్లో పనులు మరోవైపు భర్త అనారోగ్యం అయినా ధైర్యంగా నిలబడి ఆ ఒత్తిడిని ఆ పరిస్థితుల్ని ఎదుర్కొంది లక్ష్మి రామారావు ఒత్తిడి మీద పిల్లలకి కబురు చేసింది పిల్లలు రాలేదు కాళ్ళు చెయ్యి ఆడుతున్నప్పుడు కబురు చేస్తేనే వచ్చి ఆరు సంవత్సరాలయ్యింది ఈ స్థితిలో వస్తే తల్లిదండ్రుల భారం వహించాలి వాళ్ళ బాధ్యత నెత్తిన వేసుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళు రారనే విషయం లక్ష్మికి అర్థమైంది ఏం జరిగినా తనే ఎదుర్కోవాలని నిర్ణయం తీసుకుంది మేపి రామారావు కోలుకొని నడవగలిగే స్థితికొచ్చాడు గంగానది తీరం పౌర్ణమి నీలాకాశంలో మెరిసే చంద్రుడి కిరణాలు చూసేవాళ్ల మనసుకి ఉదారంగా ఎనలేని హాయినిస్తున్నాయి భార్యాభర్తలిద్దరూ గంగా తీరంలో నడుస్తున్నారు ఆ ఇద్దరి నీడలు ఒకదాని మీద ఒకటి పడి ఒకటిగానే కనిపిస్తున్నాయి గంగానది ప్రవాహపు పిల్ల తెరల అలల ప్రశాంతత ఉంది ఆ ఇద్దరిలో భర్త మధ్య మధ్యలో నడుస్తూ తూలి పడబోతూ ఉంటే భార్య చేతి ఆసరా ఇస్తుంది నువ్వు తీసుకున్న నిర్ణయం వెనుక ఎంత మానసిక క్షోభని అనుభవించి ఉంటావో కదా అన్నాడు రామయ్య భార్య భుజం మీద చెయ్యి వేసి నడుస్తూ కొన్ని నిర్ణయాలు కఠినంగా ఉన్నా తీసుకోక తప్పదు ఆ నిర్ణయం వల్లే మనకి ఇప్పుడు శాంతి లభిస్తోంది మన జీవితపు ఆఖరి మజిలి పవిత్ర గంగానది ఒడ్డున కాశీలో ముగుస్తుందని కలలోనైనా అనుకున్నామా పరిస్థితులు మనకు గమ్యాన్ని చూపించాయి మనం చేసిన పని మన తర్వాత కూడా ఎంతో కొంతమందికి సహాయపడుతుంది జీవితంలో బాధ్యతలు నెరవేర్చిన తర్వాత భవబంధాల నుండి విముక్తి చెంది తాపత్రయం వీడితేనే మనకు ప్రశాంతత పిల్లల విషయంలో కూడా అంతే అంటూ తాము ఉంటున్న వృద్ధాశ్రమం వైపు భర్తను తీసుకుని నడిచింది లక్ష్మి జీవితం నెరిపిన పాఠాల అనుభవాలతో మనసులో ఇద్దరికి ఏ చింత లేని అలౌకికమైన నిర్వహణ స్థితికి వచ్చారు సుబ్బారావు నారాయణ వారసత్వపు పట్టా సంపాదించారు స్థలం అమ్మి ఇద్దరు చెరుసగం పంచుకోవాలని అంగీకారానికి వచ్చారు రిజిస్టర్ ఆఫీసులో దస్తావేజుల కోసం అర్జీ పెట్టుకున్నారు లక్షల కొద్దీ వస్తుంది కదా అనే ఉద్దేశంతో చాలా డబ్బు ఆఫీసుల్లో ఇచ్చారు దస్తావేజులు చేతికొచ్చాయి ఆఫీస్ దాటి బయటికి రాగానే వాటిలో సారాంశం చదివేసరికి అన్నదమ్ములిద్దరికి కళ్ళు బయర్లు కమ్మాయి రామయ్య ఆరు నెలల ముందే ఆ స్థలం అమ్మేశాడు ఇదండి ఈరోజు కథ ఈ కథను గురించిన మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్ లో తప్పకుండా తెలియచేయండి ఈ కథ పేరు పరిష్కృతి రచించిన వారు డాక్టర్ ఎండమూరి సత్య కమలేంద్రనాథ్ గారు ఇంత మంచి కథను మనకు అందించిన ఎండమూరి సత్య కమలేంద్రనాథ్ గారికి మనందరి తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి మరి కథ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలను మన ఛానల్ ద్వారా వినవచ్చు మళ్ళీ రేపు మరొక మంచి కథతో మేము ముందుకు వస్తాను అంతవరకు ఉంటానండి